హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ నుంచి ఏమైతే స్టార్ట్ చేయలేదండి, బికాస్ నాకు కొంచెం నీరసంగా ఉండి బాగోపడం వల్ల రెస్ట్ తీసుకున్నాను. కొద్దిగా ఈవినింగ్ అయ్యాక రిఫ్రెష్ అయ్యి మొన్న సండే రోజు చూసామన్నమాట దృశ్యం 2 మనకి ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు కదా. సో నేను మా హస్బెండ్ మా అబ్బాయి ముగ్గురం కలిసి మొన్న సండే రోజు నైట్ చూసాము. బట్ బాగుంది, ఫ్యామిలీ సినిమా కదా, మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపించింది. సో నీరసంగా ఉన్నాను కదా, కొంచెం మనకి ఏదైనా నచ్చిన మూవీ కానీ అలాంటివి చూస్తే రియల్గా ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కదా, తిండి తినకపోయినా. సో అందుకని మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాను. సో మధ్యలో ఆపి జస్ట్ ఇవాళ అసలు బ్లాగ్ స్టార్ట్ చేయలేదని చెప్పేసి స్టార్ట్ చేశాను. ప్రతిరోజు అంటే మీకు రెగ్యులర్గా బ్లాగింగ్లో మాట్లాడుతూ ఉంటే ఎవ్రీడే చేయాలనిపిస్తుంది, డిస్కనెక్ట్ చేస్తే మళ్ళీ కొత్తగా అనిపించింది అనమాట. సో డైలీ బ్లాగింగ్ చేస్తున్నాను కదా, మీతో కొంచెం అలా కాసేపు మాట్లాడాలని అనిపించి ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఈ రోజు మిగతా బ్లాగ్లో నేను మీకు ఈవినింగ్ డిన్నర్ రొటీన్ ఏదైనా చేసిందంటే యాడ్ చేస్తానండి, ఏదైనా రెసిపీ చేస్తే. ఒకవేళ ఓపిక లేక ఏదైనా, మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళారు వెళుతారు బయటికి, అంటే తేజు కొంచెం 7-2 బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇంకా దొరకట్లేదండి, సో అవి తెచ్చుకోవడానికని ఇద్దరు కలిసి బయటకు వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏదైనా చేసేది ఉంటే యాడ్ చేస్తాను నేను. అందుకంటే ముందు రీసెంట్గా ఇంతకుముందు ఒకసారి మీకు చెప్పాను కదా, చిన్నపిల్లలందరికీ హెల్ప్ఫుల్ అయ్యేటటువంటి ఒక యాప్ గురించి చెప్పాను, ఎల్లో క్లాస్ అని చెప్పేసి. సో దాని గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్లో చెప్పేస్తే మీకు క్లియర్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి యాప్ డౌన్లోడ్ లింక్ ద్వారా మీరు కనుక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ నవంబర్లో ఒక స్మాల్ కాంపిటీషన్ రన్ అవుతుందండి. అదేంటంటే ఒక లక్కీ యూజర్కి యాపిల్ ఐప్యాడ్ అనేది గెలుచుకునే అవకాశం ఉంటుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు, నేను ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఎల్లో క్లాస్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ క్లాసెస్ కూడా హైలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్రొఫెషనల్ మెంటర్స్ మాత్రమే తయారు చేస్తారు, కాబట్టి మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అండ్ మాస్టర్ క్లాసెస్ కూడా ఉంటాయండి, ఇవి సెలబ్రిటీస్ ట్యూటర్స్ పిలిపించి వాళ్ళ ద్వారా చెప్పిస్తారనమాట. సో ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇంత మంచి హై క్వాలిటీ కాంటెంట్ అనేది వాళ్ళు ఇస్తున్నారు, కాబట్టి ఇంకెందుకు ఆలస్యం. హ్యాపీగా మీరు మీ పిల్లల కోసమైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే మీకు లక్కీ ఛాన్స్ ఉంటే యాపిల్ ఐపాడ్ గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా డౌన్లోడ్ చేసేసుకోండి. ఎల్లో క్లాస్ అనేది ఒక ఫ్రీ యాప్ అండి, హ్యాపీగా మనము మన పిల్లల కోసము ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని మనము రిజిస్టర్ చేసుకున్నామంటే పిల్లలకి క్లాసెస్ అనేవి ఫ్రీగా చూడొచ్చు. మొబైల్ యాప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, మీరు వెబ్సైట్ అంటే ల్యాప్టాప్లో అయినా సరే ఓపెన్ చేసి క్లాసెస్ అనేవి వినొచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా రకాల క్లాసెస్ అన్ని మనము పెయిడ్ చేసేవన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా నేర్చుకోవచ్చు. దట్ లైవ్ క్లాసెస్ అండి, ఏదో రికార్డ్ చేసి పెట్టేసినవి రిపీటెడ్గా వేయడం కాదు. మనం ఇప్పుడు యాప్ ఓపెన్ చేసినా కూడా మనం కొన్ని క్లాసెస్ బుక్ చేసుకుని ఉంటాయి, వాటిని బుక్ చేసుకున్నవి మీరు మీ స్కెడ్యూల్ ప్రకారం ఆన్ చేసుకుని ఆ క్లాస్ వినొచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు మనకు నోటిఫికేషన్ వస్తుంది, ఇంకాసేపట్లో మీ క్లాస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి. ఇన్ కేసు మనం అటెండ్ చేయకపోయినా మీరు ఈ క్లాస్ మిస్ అయ్యారు, కావాలంటే ఇక్కడ వాచ్ చేయొచ్చు అని చెప్పేసి మనకు మళ్ళీ ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో మిస్డ్ క్లాసెస్లోకి వెళ్ళి మనం అది మళ్ళీ కావాలంటే వాచ్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు క్లాసెస్ అనేవి నేను తేజుకి కొన్ని స్కెడ్యూల్ చేసి పెట్టుకున్నాను. ఆ టైమింగ్స్ కాకుండా ర్యాండమ్గా తనకి ఏదైనా వినాలి అని అనిపిస్తే మనము జస్ట్ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళామనుకోండి, ప్రజెంట్ ఇప్పుడు ఏది లైవ్గా నడుస్తుందో అది హ్యాపీగా చూసేయచ్చు అనమాట. సో దట్ ఏంటంటే మనం రిజిస్టర్ చేసుకున్న క్లాసెసే కాకుండా పిల్లలు వాళ్ళకి ఏదైనా ఆ టైంకి కన్వీనియంట్గా ఉండి ఆన్ చేసినా కూడా రన్ అయ్యేటటువంటి ఏ క్లాస్ ఉందో హ్యాపీగా ఆ క్లాస్ని చూసుకోవచ్చు. ఇవ్వండి మిస్డ్ క్లాసెస్ 18, ఎందుకంటే నేను ఇది లైక్ మనం పాప అడ్మిషన్ కోసం హైదరాబాద్ వెళ్ళక ముందు ఎన్రోల్ చేసుకున్నాము, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కుదరగా తను చాలా క్లాసెస్ మిస్ అయిపోయాడు. సో ఆ మిస్ అయినవి ఏదైతే మనం ఎన్రోల్ చేసుకున్నామో ఆ క్లాస్ మనం ఇలా క్లిక్ చేసి ఓపెన్ చేస్తే వాచ్ నౌ అని చెప్పేసి మళ్ళీ వచ్చింది. హ్యాపీగా ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే తను ఏదైతే సబ్జెక్ట్ ఎన్రోల్ చేసుకున్నాడో ఆ క్లాసులు మిస్ అయిపోయినా కూడా మనకి మళ్ళీ అంతా రికార్డెడ్ సెషన్ వస్తుంది అనమాట. ఈ విధంగా టీచర్ డైరెక్ట్ గా లైవ్ లోనే ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో మంచిగా వాళ్ళు నచ్చితే నచ్చిన ఎమోజీస్ పంపిస్తూ ఉండొచ్చు. నాకు కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అంటే మనకి టెన్షన్ లేదు పేరెంట్స్ కి, లైక్ అరే మనం ఎన్రోల్ చేసాము ఫ్రీ క్లాసు ఇప్పుడు వినకపోతే మిస్ అయిపోతాం అనే టెన్షన్ లేకుండా హ్యాపీగా ఒకవేళ పిల్లలు మిస్ అయిపోయినా మళ్ళా అది మిస్డ్ క్లాసెస్ లోకి వెళ్ళి చూసుకొని మనం మంచిగా ఆ క్లాస్ ని మళ్ళీ అటెండ్ చేయొచ్చు. ఆ విధంగా వాళ్ళు ఎన్రోల్ చేసుకుని కంప్లీట్ క్లాసెస్ వాచ్ చేయొచ్చు. సో ఇది ఒక బెస్ట్ పాయింట్ అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి జూమ్ క్లాస్, అంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఏదైతే టైంకి మనము
పెట్టుకున్నామో అదే టైంకి మనం జాయిన్ అయితే టీచర్తో చాటింగ్ చేసే విండో ఉంటుంది. సో రియల్గా ఒక జూమ్ క్లాస్లో మనం ఎలాగ నేర్చుకుంటామో అదేవిధంగా ఇంటరాక్టివ్గా ఉంటూ కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళు ఐ థింక్ చాట్ చేస్తే టీచర్ రియాక్ట్ అవ్వచ్చు అట్లాగా. అండ్ వాళ్ళకి నచ్చితే హార్ట్ సింబల్ ఇవ్వడము, లైక్ సింబల్ ఇవ్వడము, అంటే కొంచెం మరీ ఏదో వన్ సైడ్ స్టడీ లాగా కాకుండా వాళ్ళు ఇంటరాక్టివ్గా ఉండడం వల్ల ఇంట్రెస్ట్ చూపిస్తారు క్లాస్లో. నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ నేను మా భార్గవ్ కూడా చెప్పాను ఈ విధంగా ఉంది యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా. వాడికి నచ్చినప్పుడే వినొచ్చు అనమాట, పర్టికులర్గా వాళ్ళని ఫోర్స్ చేసి ఒక టైంలో కూర్చోపెట్టాల్సిన అవసరం లేదు. ఒక రెగ్యులర్ టైం పెట్టుకొని అది మిస్ అయినా కూడా మిస్డ్ క్లాసెస్ చూస్తే హ్యాపీగా వాళ్ళకి నచ్చిన డ్రాయింగ్ కానీ డాన్సింగ్ కానీ చాలా ఉంటాయండి అవన్నీ. అంటే మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకున్నారనుకో పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంది. ఈవెన్ కుకింగ్ కూడా ఫైర్లెస్ కుకింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అవి కూడా వాళ్ళు ఏంటంటే హ్యాపీగా నేర్చుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఓపెన్ చేయగానే ఇలా ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఎల్లో క్లాస్ అని చెప్పేసి. మనము ఏవైతే రిజిస్టర్ చేసుకున్నామో అవన్నీ కూడా మనకి ఇక్కడ మన ప్రొఫైల్లో కింద ఉంటాయి అన్నమాట. బాబుకి సంబంధించినవన్నీ కూడా డాష్ బోర్డ్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మీకు యాప్ మీ ముందే ఓపెన్ చేశాను కదండి. ప్రెజెంట్ అయితే మీ ముందే యాప్ ఓపెన్ చేశాను కదా. ఈ క్లాస్ ఏదో రన్ అవుతుంది, జాయిన్ లైవ్ క్లాస్ అని చెప్పి వచ్చేసింది. లెట్స్ డ్రా ఏ స్వాన్ లేక్ అని చెప్పే క్లాస్ నడుస్తుంది. జస్ట్ దాని మీద మనం క్లిక్ చేస్తే ఆ క్లాస్ టీచర్ ఎవరైతే చెప్తున్నారో ఆ క్లాస్ అనేది మనము లైవ్ గా చూడొచ్చు అన్నమాట. సో జస్ట్ ఇట్లా ట్యాప్ చేస్తే ఎంతమంది ఆ క్లాస్ లో జాయిన్ అయ్యారు చూస్తున్నారు అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. 6.08 6,000 మంది ఈ క్లాస్ ఇప్పుడు అటెండ్ చేస్తున్నారు. 6:10 అయింది క్లాస్. సో పక్కన ఉన్న ఇన్ఫో మీద క్లిక్ చేస్తే మనకి అసలు ఆ క్లాస్ ఏంటి అంటే మనం ఏదో తెలియకుండా జస్ట్ స్క్రీన్ మీద ఉండి వాచ్ అన్నాము క్లిక్ చేసేసాము. అలా కాకుండా అసలు ఇదేం క్లాస్ ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు డిస్క్రిప్షన్ రాసి పెడతారు. ఓహో పలానా క్లాస్ జరుగుతుంది అని చెప్పి మనకి ఈజీగా అర్థమవుతుంది. సో చూసారా స్వాన్ ఎలా గీయాలనేది ఇప్పుడు లైవ్ గా చెప్తున్నారు అనమాట. మనకి ఇప్పుడు జరుగుతున్న క్లాస్ ఇది. సో ఈ విధంగా మన పిల్లలు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న క్లాసెసే కాకుండా వాళ్ళు తోచినప్పుడు మీరు జస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు కూర్చోపెట్టుకొని ఆల్రెడీ అప్పుడు నడిచే క్లాసెస్ ని కూడా 24/7 వీళ్ళ లైవ్ క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు వాళ్ళకి నేర్పించవచ్చు. యాజ్ ఎ మదర్ గా నాకు ఈ కాన్సెప్ట్ చాలా చాలా రియల్ గా బాగా నచ్చిందండి. ఎందుకంటే మనము ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక విషయానికి ఎఫర్ట్ చేయగలము, ఇది కట్టి చదివించగలము అని. కానీ అన్నిట్లో పిల్లలకి జీకే చెప్పాలి, పిల్లలకి డ్రాయింగ్ చెప్పాలి, ఆ పిల్లలకి హ్యాండ్ రైటింగ్ నేర్పించాలి, ఇట్లా బోల్డ్ ఇష్యూస్ ఉంటాయి కదా. సో అలాంటివన్నిటికీ ఎన్రోల్ చేయలేము, అలాంటివన్నిటికీ వాళ్ళని డబ్బులు కట్టామని చెప్పి ఫోర్స్ చేసి కూర్చోబెట్టి ఆ క్లాసులు వినేలాగా కూడా చేయలేము. బట్ ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ ద ఫ్రీడమ్, మనకు నచ్చిన టైంలో మనం జాయిన్ అవ్వచ్చు, నచ్చిన టైమింగ్స్ షెడ్యూల్ పెట్టుకోవచ్చు, మిస్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ వాచ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఈ యాప్ అంతా ఎక్స్ప్లోర్ చేశాక నాకు చాలా చాలా బాగా నచ్చిన కాన్సెప్ట్స్ అనమాట. సో చాలా మంచి పని చేస్తున్నారండి వాళ్ళు. మీరు కూడా మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరు 1 రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. మీ పిల్లలకి ఇంట్లో జస్ట్ మీ ఫోన్లో డేటా ఉంటే చాలు, ఆ యాప్ అనేది ఓపెన్ చేసుకుని నేను చెప్పిన విధంగా వాళ్ళన్నీ కూడా నేర్చుకోవచ్చు ఫ్రీగా. సో ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశానని అనుకుంటున్నాను. తప్పకుండా డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. మీ పిల్లల్ని మంచి మంచిగా అన్నీ కూడా నేర్చుకునేలాగా ప్రోత్సహించండి. తేజు కూడా తనకి టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా తను చూస్తూ ఉంటాడు. ఎందుకంటే నా మొబైల్లో నేను తనకి పెట్టిస్తాను, లేదంటే ల్యాప్టాప్లో పెట్టించేస్తాను. మొబైల్ కంటే కూడా ల్యాప్టాప్లో ఆన్ చేసేస్తే స్క్రీన్ పెద్దగా ఉంటుంది. వాళ్ళు నేర్పించే డ్రాయింగ్స్ అయినా వాళ్ళు ఏదైనా ఫోల్డింగ్స్ చేసి అవేవో చేస్తూ ఉంటారు చూడండి, అవి కానీ అన్నీ కూడా క్లీన్గా చూసుకుంటూ చక్కగా ఈ టేబుల్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. సో కొంచెం ఓపిక్గా ఉండడం వల్ల మీకు 1 నిమిషం చెప్పాల్సిన చాలా ఎక్కువసేపు చెప్పేసినట్టున్నాను. మంచిగా యూస్ఫుల్ అవుతుంది, ఓ పిల్లలు ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ అవుతుందండి. సో డెఫినెట్గా గివ్ ఇట్ అ ట్రై. అండ్ ఇంకా ఇప్పుడైతే వాళ్ళు ఎప్పుడు వస్తారని చూస్తున్నాను, మా అబ్బాయి మా హస్బెండ్. ఎందుకంటే బయటకు వెళ్ళారనుకో ఏమిటి కొనుక్కొచ్చేస్తుంటారు. నేను డిన్నర్ ఎక్కువగా తినను. సో ఏదైనా ఎక్స్ట్రా అడిషనల్ స్నాక్ లాంటివి తింటే ఆ రోజు డిన్నర్ స్కిప్ చేస్తాను కాబట్టి వాళ్ళు ఏమైనా తీసుకొచ్చేదాన్ని బట్టి చూసి ఆలోచించుకొని డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. సో ఇప్పుడే కొంచెం అట్లా అట్లా బెటర్గా ఉంది, చాలా నీరసంగా ఉంది పొద్దున్న నుంచి అయితే. సో అదండి ఎల్లో క్లాస్ గురించి నేను మీతో షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్. కంప్లీట్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ పార్ట్ చెక్ చేయండి. చాలా చాలా మంచి యాప్, చక్కగా మీ పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా మనం కూడా మన వయసులో అవి నేర్చుకున్నప్పుడు మనకు నాకు అంటే నేను పర్సనల్గా ఎలా ఎంజాయ్ చేస్తాను అంటే నా చిన్నప్పుడు నాకు అటువంటి కన్వీనియన్స్ లేదు, నాకు చదువుకోవాలనుకున్న టైంలో నాకు ఆ విధంగా చెప్పే ఆప్షన్ లేదు. సో ఇప్పుడున్న పిల్లలకి ఎంత బాగున్నాయి ఆప్షన్స్ అని చెప్పి నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. సో తనతో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. క్లాసెస్ అనేవి నాకు ఇప్పుడు కూడా చదవంటే చాలా ఇంట్రెస్ట్.
సో తను నేర్చుకుంటుంటే తనతో పాటు వాచ్ చేస్తూ నేను కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను అనమాట టైం ఉన్నప్పుడల్లా. సో మీరు కూడా మంచిగా మీ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ మీకు బాండింగ్ పెరుగుతుంది. సో హ్యాపీగా ఆ బాండింగ్ తో పాటుగా మీరు వాళ్ళకి నేర్పిస్తూ బాండింగ్ అనేది కనెక్టివిటీ పెరుగుతుంది పిల్లలతోటి, మనం కూడా ఇంటరాక్టివ్గా ఉండి హెల్ప్ చేస్తూ ఉంటే. సో అదేనండి ఇవాళ బ్లాగ్, హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి నేను చెప్పినటువంటి ఈ ఆప్షన్ మీకు నచ్చిందా లేదా డెఫినెట్ గా నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యాప్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఓకేనండి, బాయ్ బాయ్.